నాకు ఈ ఫస్ట్ ఈ క్యారెక్టర్ రావడానికి కారణం ఇట్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శరత్ అని. సో ఆయన తీసుకునెళ్ళి శరత్ సాయన్నకు పరిచయం చేశారు. దట్స్ ఇట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శరత్ అండ్ సాయన్నను కలిసినప్పుడు ఫస్ట్ నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను కానీ నీకు రోల్స్ ఉంటాయో ఉండో నాకు తెలియదు, జస్ట్ క్యాజువల్గా అప్పుడప్పుడు నన్ను కలువు అన్నారు. సెకండ్ మీట్ వెళ్ళినప్పుడు నాకు నీ అతడులో ఐజ్ అవి ఇంటెన్సిటీ నాకు చాలా నచ్చుతుంది, ఓకే తర్వాత నువ్వు విలన్గా చేస్తావా అని అడిగారు. అన్న విలన్గా అనుకోలేదు, కాలేజ్ ఏదో సబ్జెక్ట్ ఏదో ఉంది అని చెప్పాడు శరత్, దానికోసం వచ్చాను అంటే లేదు ట్రస్ట్ మీ ఐ షో యూ యాజ్ ఎ విలన్ అని అనుకున్నాను. కానీ ఇంత ఫాస్ట్గా అనుకోలేదన్నా అండ్ అని కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉండింది. బట్ ఆయనే నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి అండ్ తర్వాత చాలా హోంవర్క్ ఇచ్చారు ఆయన. బృహాన్ వని అని చెప్పి ఒక కశ్మీరీ అతని గురించి చదువు బ్లాగ్స్ అన్నీ కూడా అని చెప్పి. సో దట్స్ ఆఫ్ ద క్యారెక్టర్ వాజ్ డిజైన్డ్ అండ్ అక్కడి నుంచి మేము కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఇవి కానీ అన్నిటినీ అంటే ఇప్పుడున్న లేటెస్ట్గా కసబ్ అండ్ ఆల్ దీస్ ఫెలోస్ హౌ దే డూ డ్రెస్అప్ యంగ్స్టర్స్ అయ్యుండి. సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఒక యంగ్ టెర్రరిస్ట్ అయితే ఎలా ఉంటాడు ఏంటి అనేది ఆ నార్త్ స్టైల్. సో ఇట్ టుక్ ఎ వెరీ లాంగ్ టైమ్ టు డిజైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ వాజ్ లైక్ 1 year ట్రావెల్ విత్ హిమ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ అండ్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. అండ్ ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఇందాక అడిగినట్టు ఇట్ వాజ్ వెరీ టఫ్. నేను ఒక సీన్ చేస్తున్నప్పుడు చుట్టూతో కొండలు ఉన్నాయి, దానికి మధ్యలో ఒక ఫ్లాట్ దీనిపైన చేసాము. దానికి మేము మనిషి నుంచున్నా కానీ ఆ గాలి స్పీడ్కి విల్ మూవ్ అన్నమాట. అలాంటి క్లైమేటిక్ కండిషన్స్లో చేసాము అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ కెమెరామ్యాన్ జైపాల్ అన్న. వాళ్ళందరూ ఆ కెమెరాని హ్యాండిల్ చేసుకుని ఆయన మనిషిని ఇంకొక మనిషిలో ఇద్దరు మధ్య పట్టుకుని మరీ చేశారు. సో దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఆర్ లాట్ మోర్ ఎక్స్పీరియన్సెస్ ఐ వుడ్ లవ్ టు షేర్ బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు షేర్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబూరి గారికి నాకు కొన్ని సీన్స్ ఆయన ఎలా చేయాలి ఏంటి అని నాకు చెప్పి కశ్మీర్ సీన్స్ అవి చెప్పినప్పుడే నాకు నీ కళ్ళల్లో నాకు ఆ ఇంటెన్సిటీ కావాలి అని చెప్పి. అండ్ ఆది అన్న హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ నాకు చాలా బ్రదర్ లాగా ఈ సినిమా ద్వారా అలవాటైపోయారు. అండ్ వీ కీప్ ఆన్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ వేరే సినిమాల గురించి కూడా హీ కీప్స్ ఆన్ షేరింగ్ అండ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ యాజ్ ఎ విలన్ అండ్ ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అన్న అండ్ ఆల్ బ్యూటిఫుల్ లేడీస్ సిట్టింగ్ ఓవర్ హియర్ అండ్ మా ఇద్దరు కోతులు ఉన్నారు కార్తీక్ అండ్ నూక్రాజ్ అండ్ కృష్ణుడు అన్న ముందు నుంచి తెలుసు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. October 18th, definitely, while coming out of the theater, you'll definitely have goosebumps. I promise this.